మేక్ ఇన్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే మేక్ ఇన్ ఇండియా గంగా ప్రక్షాళన మీరు చేస్తున్న ఏవైతే అన్ని అవినీతి ఆరోపణలు రఫేల్ స్కామ్ ఇలాంటివన్నీ ఈరోజు దేశ ప్రజలందరూ కూడా బాగా చూశారు. ఇంకొక పక్క చూసుకుంటే కులాల కుంపట్లు రాజుతున్నారు. ప్రధానమంత్రి గారు ఇక్కడున్న లోకల్ జనసేన కానివ్వండి లేకపోతే మన వైసీపీ టీఆర్ఎస్ పార్టీలను వాళ్ళని అండదండ చూసుకొని కులాల కుంపట్లు రాజేస్తూ ఈ రాష్ట్రాన్ని అసలు మనశ్శాంతి లేకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఎందుకయ్యా మీకు ఇంత కక్ష ఈ రాష్ట్రం పైన? దేనికోసము ప్రత్యేక హోదా ఇస్తాం? ఇక్కడ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్యాయం జరిగింది అండగా ఉంటాము అని చెప్పని చెప్పారు మీరే. ఇదే భారతీయ జనతా పార్టీ అప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా అక్రమంగా విభజించింది కాబట్టి మేము అండగా ఉంటామన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తము మీతో వచ్చి కలిసి మీరైనా ఏదైనా దారి చూపుతారా అన్నప్పుడు మీతో చేయి కలిపాము. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఇవ్వడం కుదరదు అన్నారు కాబట్టి ప్యాకేజీ అయినా సరే ఇస్తాము అంటే దానికి కూడా ఒప్పుకున్నాము. ఎప్పుడైతే మీరు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా దాన్ని కూడా చట్టబద్ధత తీసుకురాకుండా 2.5 సంవత్సరాలు నాన్చుడు ధోరణి మొదలు పెట్టారో అప్పుడు తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి అప్పటి నుంచి మీ పైన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ ఏమిటి అసలు? లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పేమిటి? మీలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ఇంత నిజంగానే దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఇంతటి నీచ స్థాయికి దిగిపోయిన ప్రధానమంత్రిని ఎప్పుడూ మేము చూడలేదు. దయచేసి ఇకనైనా ఈ ఆంధ్ర రాష్ట్రం పైన మీరు పన్నాగాన్ని ఆపేసేయండి, చేస్తున్న కుట్రను కూడా మీరు దయచేసి ఇక్కడితో ఆపండి. ఇక్కడ 5.5 కోట్ల మంది చేతులైతే మీకు దండం పెడతారు. ఇక్కడిని ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఈ రోజున సండే స్టేట్ అని చెప్పని మీరు ఏదైతే అన్నారో అది యావత్ రాష్ట్రాన్ని అవమానించినట్టే. ఎందుకనంటే సంక్రాంతి పండగ రాబోతుంది ఈ రాష్ట్రంలో మనకి. సంక్రాంతి పండగ అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో పరిపాలన ప్రజలు ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ అభివృద్ధి పదంలో వెళ్తున్నారు. ఇలాంటి రాష్ట్రాన్ని, ఇలాంటి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న రాష్ట్రాన్ని 68 ఏళ్ల వయసులో కూడా కంకణం కట్టుకుని అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి పైన మీరు వ్యక్తిగతంగా దూషణలు చేస్తే మటుకు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు కించపరిచి అవమానపరిచినట్టే. ఆంధ్రుల ఆత్మ గౌరవం ఏమిటో మీకు రానున్న ఎలక్షన్లో చూపిస్తాము. మీరు చేస్తున్న మోసాలని కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాము. ఆ రోజు ఏంటో ఆంధ్రుల సత్తా మీకు తెలుస్తుంది. అందుకనే ఆల్రెడీ కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్లో ఆంధ్రుడు తలుచుకుంటే పక్క రాష్ట్రంలో మీ బతుకు, మీ రాజకీయంగా బీజేపీ పార్టీ స్థాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసు అందరికీ. ఇప్పుడు డైరెక్ట్గానే తలపడుతున్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని మీరు రెచ్చగొడుతున్నారు. ఆంధ్రుల విశ్వాసం పైన మీరు నీళ్లు చల్లుతున్నారు. మేమంతా ఒకే తాటి పైన ఉంటాము. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒకటే దారి, ఒకటి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో కలిసి నడుస్తారా లేదు అని అంటే అవినీతితో ఈ రాష్ట్రం పైన కక్ష కట్టిన బీజేపీతో కలుస్తారా. ఈ రెండే ఆప్షన్స్ ఎవరికైనా, దాంట్లో ఎవరు ఎవరి వైపు ఉంటారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఈ రానున్న ఎలక్షన్స్లో ప్రజలు తేలుస్తారు మీకు.